పల్లెలోకి వెళ్ళినా మనకు 15 ఆగస్టు 1947లో స్వాతంత్రం వస్తే 13 మాసాలు నిజాం నిరంకుశ పాలనలో పడ్డటువంటి బాధలు, ఆ రజాకాలు చేసినటువంటి దౌర్జన్యము కళ్ళకు తట్టినట్టుగా ఆ పెద్ద మనుషులు చెబుతా ఉంటే వారు ఉద్వేగభరితం ఆవేదన కళ్ళకు నిలబెట్టుకుంటున్నారు. రజాకారులు ఏ రకంగా తుపాకుల తూటాలతోని కొంతమంది పీల్చినారు, ఏ రకంగా సజీవంగా దహనం చేసినారు, 16 మందిని ఈ గ్రామంలో కాల్చి చంపినారు. ఎందుకంటే ఈ సంస్థానం హైదరాబాదు తెలంగాణ ప్రస్తుత రాష్ట్రం, భారతదేశం విలీనం కావాలి, ఆయన నిరంకుశ పాలనకు విముక్తి కావాలని చెప్పి చేసిన పోరాటం. ఆ రోజు పల్లె పల్లెలో కూడా ప్రజలు కదిలినారు. మేము ఉదయం బండి యాదగిరి యొక్క స్తూపాన్ని ఆవిష్కరించి వస్తున్నాం. బండి యాదగిరి వారు పాడిన పాట, కట్టిన పాట మొత్తం చైతన్యాన్ని స్ఫూర్తి నింపింది. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతున్నావు కొడుక నిజాం సర్కార్ కూడా నీ గోరీ కడతాం కొడుక అనేటువంటి పాట ఏ రకంగా మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని చైతన్యపరిచిందో, ఎవరికి వాళ్ళుగా కూడా ప్రజలు ఏ పార్టీ కానీ ఏ నాయకులు లేకున్నా రైతులు, రైతు కూలీలు, పేద వర్గాలన్నీ కూడా బరిసెలు, కొడవళ్ళు, కత్తులు, గడ్డపారలు పట్టుకొని ఏ రకంగా వీరోచితమైన చేసిన పోరాటాలు, పరకాలలో జల్లిన్ వాళ్ళ బాగ్ కల్పించే రీతి 92 మంది తూటాలకు బలైనటువంటి అమరదానం ఈరోజు కొనసాగుతుంది. బైదాన్పల్లిలో ఆ బుర్జ్ మీద గ్రామస్తులందరూ కూడా రజాకాలు 3 సార్లు తిప్పికొట్టిన చరిత్ర, ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని వెలుగులోకి రాకుండా గత పాలకులు కుట్రపంటే ప్రస్తుతం ఉన్న పాలకుడు నయా నిజాం నిజాంను తరపించే రీతిలో నిజాం తన చరిత్ర ఉండాలి. నేనే పాలించాలి ప్రాంతాన్ని, నేను నా వంశమే దీనికి అధిపతులు అని చెప్పి ప్రత్యేక దేశంగా కొనసాగుతుంది. ఏ రకంగా ఆ రోజు విద్ర వీగితే ప్రజల పోరాట చరిత్ర వల్ల తెలంగాణ స్వాతంత్రాన్ని 17 సెప్టెంబర్ సాధించుకున్నాము. ఆ చరిత్రను కూడా గౌరవించకుండా మరి కేసీఆర్ గారు నా చరిత్రనే ప్రజలకు చెప్పాలి, కల్లోకుంట చరిత్రనే తెలంగాణ చరిత్ర అని చెప్పి ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత ఏ రకంగా అధికారానికి బానిసలైపోయి తెలంగాణ సమాజాన్ని వీరుల గాథలు, వాళ్ళ యొక్క వారసులు పడ్డ బాధలు కనీసం పరిగిలోకి తీసుకోకుండా నిజంగా వాళ్ళ పోరాటం లేకుంటే, వాళ్ళ త్యాగాలు లేకుంటే ఈ ప్రాంతం భారతదేశంలో లేకుండా ఉన్నట్టయితే తెలంగాణ లేదు, తెలంగాణకు వాళ్ళ ముఖ్యమంత్రి లేవు, నీ కొడుకు మంత్రి లేదు, నీ అల్లుడు మంత్రి లేదు, నీ బిడ్డ రాజకీయాల్లో లేదు. అటువంటిది గొప్ప స్వాతంత్రాన్ని మనకిచ్చినటువంటి ఈ మరి ఈ ప్రాంత ప్రజలు ఎన్ని వేళ మరి కొనియాడిన తక్కువనే కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వారికి చేసే త్యాగాలను గుర్తించి తప్పకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రిగా వాళ్ళందరినీ గౌరవిస్తాం. గతంలో కూడా 17 సెప్టెంబర్కు అమిత్ షా గారు వచ్చారు వరంగల్, ఆ రోజు కూడా వాళ్ళు స్పష్టంగా హామీ ఇచ్చారు. వాళ్ళందరి చరిత్ర తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, అమరులైన వాళ్ళ కుటుంబాలు కానివ్వండి, మలిదశ ఉద్యమంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబాలను కానీ, తెలంగాణ స్వాతంత్రం కోసం విమోచన కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళందరినీ మనం గౌరవిస్తాం, కడుపులో పెట్టుకుందాం, వాళ్ళ చరిత్రను వెలుగులోకి తీసుకొస్తాం, వాళ్ళ వారసులను మనం గౌరవించుకుందామని చెప్పి మనం భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాబట్టి ఇవాళ మరి ఆ విధంగా కాకుండా చరిత్రను మన భావి తరాలకు చెప్పకుండా కొత్త చరిత్రను సృష్టిస్తున్నారు కేసీఆర్ గారు. కల్వకుంట చరిత్ర, గుళ్ళు లేవు, గోపురాలు లేవు, ఎక్కడ చూసినా మా బొమ్మలు మా చరిత్రనే ఉండాలి. ఈ పేదల చరిత్రలు అవసరం లేదు, ఈ త్యాగదల చరిత్రలు అవసరం లేదు. ఇవాళ వారు కొట్లాడుకుంటున్నారు, ఇవాళ ఈ యొక్క గులాబీకి ఓనర్లు మేమని, కిరాయిదారులు మీరని, ఈ రకంగా అసలు మరి ఎవరైతే ఓనర్లు ఉన్నారో ఈ తెలంగాణకు త్యాగదలు, ఆ కుటుంబాలను విస్మరించిన మీకు పుట్టకథలు ఉండవు, ఖచ్చితంగా వాళ్ళ యొక్క గాథలు చూస్తూ ఉంటాయి. ఇవాళ దాదాపు 16 మంది వాళ్ళ మోటుమర్రి పట్టాభి రామయ్య, దేశపోయిన వీర వెంకయ్య, వీరెడ్డి నర్సయ్య, గండ్రాతి రామయ్య, కాసం లక్ష్మీ నర్సయ్య, గండు ముత్తయ్య, తేరాల రామయ్య, తేరాల గురువయ్య, బుట్టి పిచ్చయ్య, కనకం కృష్ణయ్య, సోమనబోయిన రామయ్య, నాయిని అప్పయ్య, శెట్టి నర్సయ్య, వీరే నారాయణ, కూరపాటి సత్తయ్య, తేరాల లాలయ్య, వీళ్ళందరూ కూడా పేద కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు, దీనికోసం త్యాగాలు చేశారు, దీనికోసం బలైపోయినారు. ఇవాళ ఆ నిజాం నిరంకుశ పాలన విముక్తి కోసం చేసినటువంటి పోరాట ఫలితం, వారు చేసిన ఫలితమే ఇవాళ మనం అనుభవిస్తున్నాం.
మన తరాలు భావితరాలు. అందుకని ఈ స్వేచ్ఛను స్వాతంత్రం ఇచ్చిన వాళ్ళని గౌరవించాలి, 17 సెప్టెంబర్ను గుర్తించాలని చేస్తున్న పోరాటానికి ఇవాళ ఈ గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామానికి ఉన్న చరిత్రను మన మిత్రులు ముఖ్యంగా పత్రిక మీడియా దీన్ని వెలుగులోకి తీసుకొస్తారని, ఇప్పటికైనా ఈ కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి పొందాలి, ఆనాడు నిజాం విముక్తి కోసం చేసిన పోరాటాలు ఈనాటి తరం ఈ కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి కోసం యువత నడుం బిగించాలి, నవతరం ముందుకు రావాలి. మీకు మేము అండగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని రాష్ట్రాన్ని ఈ కుటుంబం నుంచి విముక్తి పొంది స్వేచ్ఛాయుత ప్రజాస్వామిక మన తెలంగాణ రాష్ట్రం కోసం మనందరం కూడా మరి దోదపడతామని కృషి చేస్తామని, దానికి భారతీయ జనతా పార్టీ వేదికగా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ మన మాజీ ఎమ్మెల్యే రాజవర్ధన్ రెడ్డి గారు వారు ప్రత్యేకంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి చరిత్రను బీజేపీ కేంద్రంలో అధికారులు ఉన్నారు వెలుగులోకి రావాలని, రేపు ఢిల్లీలో కూడా మేము ఒక ఎగ్జిబిషన్ అంటే ఢిల్లీ స్థాయిలో కూడా ఈ మన చరిత్రను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. రేపు బైరాణిపల్లి నుంచి కూడా అనేక కుటుంబాలు ఎవరైతే త్యాగం చేసినారో వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి జాతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా మీ పోరాటాలు మీ త్యాగాలు మీ గ్రామానికి ఉన్న చరిత్ర వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే మేమందరం కూడా మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మీకందరూ తెలుసు మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి అందరి వాళ్ళ ఏకమైన అందరూ కలిసి బీజేపీ ద్వారానే న్యాయం జరుగుతుందని చెప్పి ముందుకొచ్చారు. కాబట్టి ఈ గ్రామస్తులందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీరు చేసే త్యాగాలు వృధా పోవు, తప్పకుండా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని గౌరవిస్తామని గుర్తిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.